హైదరాబాద్ వనస్థిలిపురం మహావీర్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి 19వ సంవత్సరం ఉత్సవాల్లో వనస్థలిపురం భక్త సమాజం వారు 9 మంది బ్రాహ్మణులను శ్రీదేవి ప్రతిరూపాలుగా భావించి వారిని సేవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగపతిరావు, రాజేశ్వరరావు, సోమయాజులు, పివిబిడి శర్మ, పివికే సోమయాజులు, అచ్యుతరావు, రామలింగేశ్వర శర్మ, చిట్టిబాల నాగేశ్వరరావు, చలపతి, ప్రబల విశ్వనాథం, విజయ్, వి సూర్యప్రకాష్, మల్లాది వెంకటరమణ తదితర బ్రాహ్మణుల సమక్షంలో ఈ కార్యక్రమం శ్రీదేవి నవరాత్రి సందర్భంగా సరస్వతి అవతారాన్ని పురస్కరించుకొని సద్బ్రాహ్మణులను సేవించడం జరిగింది. వీరందరూ కూడా ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యత పొందినవారు. వారు ఏదో రకంగా బ్రాహ్మణ సమాజానికి సేవ చేస్తున్న వారిని గుర్తించి చేయడం జరిగిందని నిర్వాహకులు ఆర్కే మూర్తి తెలిపారు. పూజ చేసి వారికి ఘనంగా సత్కారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సోమయాజులు వేద పండితులు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహావీర్ యూత్ అసోసియేషన్ వారు 19వ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో సరస్వతీదేవి అవతారాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఉదయం నుండి గోపూజ, అభిషేకము, కుంకుమార్చనలు, హోమాలు, చిన్నారులచే పూజలు చేయించడం జరిగింది. రాత్రి పూజలో ప్రత్యేకంగా కాలనీలోని అందరూ పాల్గొని అమ్మవారికి సహస్రనామాలతో సరస్వతీదేవికి కుంకుమ పూజ చేయడం తర్వాత వారందరికీ అమ్మవారి ప్రసాదంగా ఇవ్వడం, వారందరికీ కూడా భక్తులు పుస్తకములు, పెన్నులు పంచడం మొదలైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మహావీర్ యూత్ అసోసియేషన్ వారు గత 18 సంవత్సరాలుగా ఎన్జిఓస్ కాలనీలోని వనస్థలిపురం గవర్నమెంట్ లైబ్రరీ వద్ద నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ దశలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు రోజు గోపూజ, అభిషేకం, కుంకుమార్చనలు, హోమములు, ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాకుండా ఈ నవరాత్రుల్లో అందరికీ మంచి జరగాలని, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆశ్రమాలకు అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా సువాసిని పూజ కూడా నిర్వహించి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఉత్సవాలను కాలనీలోని భక్తుల సహాయ సహకారాలతో మరియు కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని సిహెచ్ఆర్కే మూర్తి తెలియజేశారు. ఈవేళ మూలానక్షత్ర సందర్భంగా అమ్మవారికి పూజా కార్యక్రమాల తర్వాత మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది బ్రాహ్మణ ప్రముఖులని, ముఖ్యంగా సేవా తత్పరత ఉన్నవారందరినీ కూడా వారికి పాదపూజ తదితర కార్యక్రమాలతోటి సేవించుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో ఈ మహావీర్ యూత్ అసోసియేషన్ వారు మా సిహెచ్విఆర్కే మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక రంగాలలో ఈ వనస్థలిపురం విసినిటీలో చుట్టుపక్కల ఉండేటువంటి అనేక మంది పెద్దలందరినీ వారు రావించి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. చాలామంది చెప్పినట్టుగా ఇది ఒక సనాతన ధర్మానికి, ఒక వేద విద్యకి, తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక రకమైన గౌరవంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ భావిస్తూ ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా వీరందరూ కూడా బ్రాహ్మణ సేవలోనూ సామాజిక సేవలోనూ తరించాలని, అటు ఆధ్యాత్మికంగా ఇటు సామాజికంగా బ్రాహ్మణుల యొక్క ఒక ప్రతిభ ఇంకా వెలిగిపోవాలనేటటువంటి అభిప్రాయంతో సమాజానికి బ్రాహ్మణుడు అనేవాడు దిశానిర్దేశం చేసేటువంటి ఒక దిక్సూచి స్తంభంలాగా నిలబడాలనేటటువంటి ఆకాంక్షతో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ మహావీర్ యూత్ అసోసియేషన్ తరఫున మేము నిర్వహిస్తున్నటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశిష్టమైనటువంటి కార్యాలతో మేము నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు మీరు చూశారు, పిల్లలందరి చేత సరస్వతి పూజ చేయించాము, అలాగే చండీ హోమం ఉంటుంది, సామూహిక కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని శుక్రవారం రోజు మన 3వ శుక్ర అమ్మవారు అవతారాల్లో వచ్చే శుక్రవారం రోజు సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. మరి అదే కాకుండా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది కరోనా వల్ల అన్నదానాన్ని మేము పరిమితి చేసుకుంటూ దాన్ని మానేయకుండా అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ ఇవ్వాలనే సదుద్దేశంతో మదర్ ల్యాబ్ అనేటటువంటి మనోవికలాంగుల ఆశ్రమానికి, తర్వాత శాంతి నికేతన్ అనే మనోవికలాంగుల ఆశ్రమానికి, తర్వాత విజయ ఓల్డ్ హోమ్ నర్సింగ్ హోమ్ అనే ఓల్డ్ హోమ్ వారికి, ఈ విధంగా అనాథలకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ సంస్థలకు పంపుతున్నాము. మరి ఈ విధంగా అమ్మవారి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. దాదాపు 30 సంవత్సరాలకి ఉంటున్నామండి. ప్రతి ఒక్క కాలనీలో కూడా దసరా ఉత్సవాల కార్యక్రమాలన్నీ వైభవవంతంగా చేస్తున్నారు. దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని హరిస్తున్నారు. ఈ వనస్థలిపురానికి ఎలా వచ్చిందంటే ఇంకొక సిటీ కిందగా తయారైపోయిందండి. హైదరాబాదులో వనస్థలిపురం అంటే పూర్వం కష్టాలు ఉండేవని చెప్పి అనుకునే రోజులు ఉండేవి. ఇప్పుడు ఏమి కష్టాలు లేవు, మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. దసరా కార్యక్రమాల్లో మేము అందరం కూడా పాల్గొంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మాకు పొందేటట్టుగా
మా కాలనీ వాసులు అందరూ కూడా, అనేక కాలనీలు ఉన్నాయి, ప్రతి కాలనీలో కూడా దసరా ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క ఎన్జిఓస్ కాలనీ, లైబ్రరీ, క్రికెట్ గ్రౌండ్, యూత్ అసోసియేషన్ వారు గత 18 సంవత్సరాలుగా ఈ యొక్క దేవీ శరణవరాత్రి మహోత్సవాలు ఆచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ శరణవరాత్రి మహోత్సవాల్లో మేము ప్రత్యేకంగా ఉదయం గోపూజతో ఆరంభం చేస్తాము. గోపూజ తర్వాత గణపతి పూజ చేసి తర్వాత ఏ దేవతలను అయితే ఆవాహన చేస్తామో ప్రథమంగా అంటే మొట్టమొదటి రోజు ఏ దేవతలను అయితే ఆవాహన చేస్తామో ఆ దేవతలందరికీ ఆ పూజ చేసుకుంటూ శివుడికి రుద్రాభిషేకం చేస్తూ అమ్మవారికి అష్టోత్తరంతో ఏ రోజు ఏ దేవత అవతారమై ఉంటుందో ఆ దేవతకు ఆ రోజు అవతార రూపంలో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం జరుగుతున్నది. దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ 6వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి కాళికా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు దసరా 9 రోజుల పాటు ఇక్కడ దీపారాధన అయితే ఇక్కడ మహిళలు వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్కొక్కరుగా దీపారాధన చేసే ఉంటారు. మహిళలందరూ తన పిల్లలు పెద్దలతో పాటు వచ్చి ఇక్కడ దీపారాధన ఏదైతే 5 దీపాలు పెట్టి అక్కడ చాలా చక్కగా అమ్మవారికి తలిగి వేసి 9 రోజుల పాటు ఇక్కడ దీపాలు అయితే పెడతారు. ఇక్కడ 9 రోజుల పాటు దీపాలు పెట్టిన వాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరుతుందని కూడా ఇక్కడ గుళ్ళో దీపాలు దీపారాధన చేస్తున్న మహిళలకైతే విశ్వాసం. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పెద్ద ఆవిడ కూడా అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకునే పరిస్థితి అయితే ఉంది. దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ కాళికాదేవి గుళ్ళో 3 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ 9 రోజుల పాటు 9 దీపాలు పెట్టి అమ్మవారికి ఇక్కడ నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని అయితే భక్తులకైతే వితరణ చేసే కార్యక్రమం అయితే ఇక్కడ భక్తులు చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు అమ్మవారి వాహనం మనం చూస్తున్నాం. అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవిగా ఇవాళ భక్తులకైతే దర్శనమిచ్చే బాధ్యత ప్రసాదిస్తుంది. ఇక్కడే పక్కన అయితే ప్రసాదం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్కొక్కరికి ప్రసాదం వేస్తున్నారు. మనమైతే అమ్మా ఏది అనుకున్నా జరుగుతుంది. ఇక్కడ చాలా ఫేమస్ అయిన గుడి ఇది. మామూలుగా 2 పెట్టేవాళ్ళు, 4 పెట్టేవాళ్ళు, 5 పెట్టేవాళ్ళు పెడతారు. లాస్ట్ రోజు మాత్రం 9 పెడతారు. అంటే నవరాత్రి 9 రోజులు. 9 రోజులు మళ్ళీ లాస్ట్ రోజు పిండి దీపాలు పెడతారు. 9 రోజుల పాటు నిమ్మకాయ దీపాలు పెట్టి లాస్ట్ రోజు పిండి దీపాలు పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ తిరుపతి వద్ద ఉంది. కెమెరామెన్ చరణ్ కుమార్తో గిరినాథ్, ab6 న్యూస్, తిరుపతి. ab6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ab6 న్యూస్.